గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కష్టాల కడల నుండి శ్రీలంక బయటపడేది ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం అనుకున్నంతా అయ్యింది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తమ సింహాల నూతన సంవత్సరాదికి ఒక రోజు ముందర అధికారికంగా చేతులెత్తేసింది చేతిలో డబ్బులు లేవు గనుక విదేశీ రుణాలను వెనక్కి చెల్లించడం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ఏప్రిల్ పన్నెండవ తేదీన ప్రకటించింది ఉన్న అరకొర విదేశీ మార్కద్రవ్య నిల్వలు ముడిచమురు లాంటి అత్యవసర దిగుమతులకు అవసరం అందుకనే అప్పులు తీర్చడం ఆపేస్తుందన్నమాట దీంతో కనీ విని ఎరుగని ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంక అంతర్జాతీయ యవనికపై తమ కష్ట నష్టాలను చెప్పుకున్నట్టు ఒప్పుకున్నట్టు అయ్యింది శ్రీలంక ఈ కష్టాలను కడతేర్చేందుకు ప్రభుత్వం అహరాహం శ్రమిస్తోందని ప్రజలు వీధికెక్కి నిరసన తెలిపే ప్రతి నిమిషం దేశానికి మరికొన్ని డాలర్ల నష్టం తెస్తుందని ఆ దేశ ప్రధాని మహిందా రజపక్స చేసిన అభ్యర్థన బేలతనానికి పరాకాష్ట దేశ పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఓ ప్రణాళికను సిద్ధం చేస్తుందని ఆయన నమ్మబలుకుతున్నారు కానీ కష్టాల కడలి నుండి ఈ ద్వీపదేశం బయటపడేదెలా శ్రీలంక చరిత్రలోనే తొలిసారిగా రెండు వేల ఇరవై నాటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్ష కుటుంబీకులు మూడింట రెండొందుల మెజారిటీ సాధించారు ఎప్పుడూ లేనంతటి బలమైన ప్రభుత్వం ప్రజల్లో ఆశలు రేపింది ఆచరణలో మాత్రం దేశాధ్యక్షుడు గొటబయ్య ఆయన అన్నయ్య ప్రధాని మహీంద ఇతర కుటుంబ సభ్యులు మంత్రులుగా ఇలా రాజపక్ష కుటుంబం దేశాన్ని సొంత జాగీర్లా నడిపింది అవినీతి బంధుప్రీతి ఇష్టారాజ్యపు ప్రభుత్వ ఆర్థిక విధానాలు అన్నీ కలిసి దేశానికి అయ్యాయి గమనిస్తే కోవిడ్ తలెత్తినప్పటి నుంచి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతూ వచ్చింది ఆహార ఇంధన కొరత సహా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎఫ్ఎంతో రుణాల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టేయాల్సి వచ్చిందంటే ఆర్థికంగా దేశం నిండా మునిగిందన్నమాట ఆహారం ఇంధనం విద్యుత్ ఇలా అన్నీ ఇప్పుడు కొరతే అధ్యక్షుడు మంత్రుల నివాసాలకు తప్ప దేశవాసులందరికీ కరెంటు కష్టాలు రేషన్ క్యూలు ఇది గమనిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శ్రీలంకలో వరి ఉత్పత్తి పదమూడు పాయింట్ తొమ్మిది శాతం మేర పడిపోయింది గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా దిగుమతులు హెచ్చాయి ఇది స్వయంకృతమే గొటబయ్య ప్రభుత్వం నిరుడు మే మొదట్లో సేంద్రియత ఎరువులు ఆగ్రో కెమికల్స్ దిగుమతిని నిషేధించింది ఆరు నెలల పైచులుకు తరువాత నవంబర్ చివరలో నిషేధం ఎత్తివేసింది కానీ జరగవలసిన నష్టం జరిగిపోయింది వరి ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రస్తుత ఆహార కొరతకు ఓ కారణమైంది దక్షిణాసియా మిత్రదేశాలు భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ల వైపు ద్వీపదేశం ఆశగా చూస్తున్నది అందుకే రెండు మూడేళ్లలో తిరిగి చెల్లించే పద్ధతిలో ఆహార ధాన్యాలను అప్పుగానైనా తీసుకోవాలన్న ప్రతిపాదనలు వస్తున్నది అందుకే పొరుగుదేశం శ్రీలంకను ఆదుకునేందుకు ఇప్పటికే భారత్ తన వంతుగా ముందుకొచ్చింది గడిచిన ఒక్క వారంలోనే పదహారు వేల ఎంటీల బియ్యం అందించింది అది ఏ మూలకు అన్నది వేరే చర్చ శ్రీలంక మాజీ ప్రధాని రనిల్ విక్రమ్సింగే సూచించినట్లు ఐఎఫ్ఎంతో చర్చలు ముగిసి అప్పుల ఊబి నుంచి ఆ దేశాన్ని బయటపడేసే పని ఆచరణలోకి వచ్చే వరకు భారత్ జపాన్ చైనా దక్షిణ కొరియా ఐరోపా సమాజాల కన్సార్టియం సాయం తీసుకోవడం మేలు ఇప్పటికే భారత చైనాల నుంచి కొలంబో రుణాలు తీసుకుంది అది చాలదు ఈ జూలైలో కాలపరిమితి తీరే వంద కోట్ల డాలర్ల అంతర్జాతీయ సార్వభౌమ బాండ్లతో సహా దాదాపు నాలుగు వందల కోట్ల డాలర్ల రుణాలను ఈ ఏడాదే కొలంబో తీర్చవలసి ఉంది అది వల్ల కాదని గ్రహించే ఇప్పుడు హ్యాండ్సప్ అంది ఔషధాల కొరతతో శస్త్రచికిత్సలను సైతం ఆపేసిన దేశంలో రానున్న రోజుల్లో ఆరోగ్య సంక్షోభం తలెత్తనుందని వార్త కుటుంబ అవినీతి అపసవ్య ప్రభుత్వ విధానాలు అనేక అనేక తప్పిదాలతో శ్రీలంక ఇలా వీధిన పడింది ఆ పాత కథను పక్కకు పెట్టి నూతన ఉషోదయానికి బాటలు వేయడమే ఇప్పుడు ఎవరైనా తక్షణం చేయవలసిన పని ఆర్థికంగా దివాలా తీసినట్టు ప్రకటించినంత మాత్రాన శ్రీలంకలో సహజ వనరులు మానవ వనరులు మృగ్యమయ్యాయని కాదు కదా వాటి సవ్యమైన వినియోగంతో దేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టడమే ఇప్పుడు కావలసింది అనేక రంగాల్లో సత్తా ఉన్న చతికిల పడ్డ సాటి దేశాన్ని ఆదుకోవడమే అంతర్జాతీయ సమాజ కర్తవ్యం అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకుంటామంటూ చైనా ఏప్రిల్ పన్నెండవ తేదీన ప్రకటించింది కానీ రుణాల రీషెడ్యూలింగ్కి కొలంబో చేసిన అభ్యర్థులపై మాత్రం నోరు మెదపలేదు ఇస్తామని మాట ఇచ్చిన రెండు వందల యాభై కోట్ల అమెరికన్ డాలర్ల సాయంపైనా పెదవి విప్పలేదు పొరపాటునో గ్రహపాటునో ఎప్పుడైనా సరే వీధిన పడ్డ పొరుగు దేశాలను ఆదుకునేందుకు నిర్దిష్ట పరస్పర సహకార విధాన రూపకల్పన అవసరమనిపిస్తోంది ఐఎఫ్ఎం లాంటి వేదికలే ఇప్పుడు శ్రీలంకకు మిగిలిన ఆశలు గతంలో పదహారు సార్లు ఐఎఫ్ఎం సాయంతో బయటపడినా ఈసారి అత్యంత కీలకం ఎల్టీటీఈతో ముప్పై ఏళ్ల యుద్ధం నుంచి బయటకొచ్చినట్లే తాజా ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకుంటామని శ్రీలంక పెద్దలు చెబుతున్నారు కానీ అది మాటలు చెప్పినంత సులభం కాదు కఠోరమైన రాజకీయ ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి ద్రవ్య స్వీయ క్రమశిక్షణతో పాటు అంతర్జాతీయ ఆపన్న హస్తాలు తక్షణ అవసరమే ప్రస్తుతం కొలంబోకు కావలసింది సానుభూతి కాదు సహాయం ఈరోజు మనం కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు సమాజం ఏం చెయ్యాలి అని తెలుసుకున్నాం కదా మరో చక్కని అంశంతో ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.